హాయ్, వెల్కమ్ టు ఎస్బిటిఎస్ న్యూస్ ఛానల్. ఏపీలో కరెంటు బిల్లులపై తాత్కాలిక ఊరట. ఈ నెల 24న మరోసారి ఏపీలో ట్రూ ఆఫ్ ఛార్జీలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. విద్యుత్ బిల్లుల్లో ట్రూ ఆఫ్ ఛార్జీలను ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలలో ఛార్జీలతో కలిపి సెప్టెంబర్ అక్టోబర్ నెలల బిల్లులలో వసూలు చేశాయి. దీంతో డిస్కమ్లు తమ నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకున్నాయి. అయితే ఏపీఈఆర్ఎస్సి తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడంతో అక్టోబర్ విద్యుత్ బిల్లులు ట్రూ ఆఫ్ ఛార్జీలు లేకుండానే వినియోగదారులకు అందాయి. 2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో ఏపీఎస్సీడీసీఎల్ఎస్ సమర్పించిన 7224 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల పిటిషన్ల ఆధారంగా ఏపీఈఆర్సి 3669 కోట్లు వసూలుకు ఆగస్టులో అనుమతినిచ్చింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో బిల్లులలో ఆ మేరకు డిస్కమ్లు ఛార్జీలు విధించాయి. కానీ దీనిపై న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్ఎస్సి తన ఉత్తర్వులను నిలిపివేసి మళ్లీ విచారణ చేపట్టింది. అక్టోబర్ 19న ఒకసారి, నవంబర్ 1న మరోసారి అభిప్రాయ సేకరణ జరిపింది. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో డిస్కమ్లు నవంబర్ నెల బిల్లు అంటే అక్టోబర్ నెలలో వచ్చినటువంటి బిల్లుని 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏపీఈపీడీసీఎల్ ఏపీఎస్పీడీసీఎల్ మొత్తం కూడా 2542.86 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీలను వసూలుకు అనుమతిని కోరుతూ ఏపీఈఆర్ఎస్సి పిటిషన్లు వేసింది. దీంతో అక్టోబర్ నెల వినియోగదారునికి ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 మధ్యలో 528.71 కోట్ల ట్రాన్స్మిషన్ బిజినెస్ ట్రూ ఆఫ్ ఛార్జీల వసూలు పిటిషన్ను ఏపీ ట్రాన్స్కో సమర్పించింది. వీటన్నిటిపైన ఏపీఈఆర్ఎస్సి ఈ నెల 24న ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. వీటితో కలిపి ఇప్పటికే విచారణ పూర్తయిన ట్రూ ఆఫ్ ఛార్జీల్లో ఎంత వసూలు చేయాలి అనేది ఏపీఈఆర్ఎస్సి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.